ఒకటని ఒక క్రైమ్ చేయడానికి అంటే ఒక కత్తి పుచ్చుకుని ఒకడు పొడవడానికి ఒకడైతే దాన్ని ప్లాన్ చేసి ఇలా కత్తి తీసుకుని ఇలా వెళ్ళి పలానా వస్తే పలానా పొడు అని ఒక ప్లానింగ్ ఉంటుంది చూడండి. ఉరి శిక్ష వాడికే పడుతుంది ఎప్పుడును, ఈ పొడిచిన వాడికి కాదు. వన్ ఇన్స్టిగేట్ చేసి చేసిన వాడికి ఉరి శిక్ష పడుతుంది. కనుక ఈ రామ్ గోపాల్ వర్మ ఇటువంటి వెనకాల ఉండి పన్నాగాలు పన్ని ఇటువంటి సాఫ్ట్ మర్డర్స్ చేయించే ఒక క్రిమినల్. ఇతనికి ఎటువంటి శిక్ష విధించాలి ఈ సొసైటీ, ఈ ఇండస్ట్రీ? ఇటువంటి వాళ్ళని అంటే శ్రీరెడ్డి ఒక ఎమోషన్తోటో ఒక దీంతోటో ఒక బాధతోటో వస్తే అమ్మాయిని నువ్వు వాడుకుని ఇంకొక నీ బ్యాక్గ్రౌండ్ తోటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఇది కూడా నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను, నువ్వు ఒక్కడవే కాదు, నీ బ్యాక్గ్రౌండ్లో ఉండి చేయించింది ఎవరు? పవన్ కళ్యాణ్ సైజు తగ్గించడానికి పన్నిన ఈ కుట్రలో భాగం ఎవరు? ఇవన్నీ నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంది రామ్ గోపాల్ వర్మ. అంటే నువ్వు అమ్మాయితో తిట్టిచ్చేస్తే, అమ్మాయిని వెళ్ళి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడన్నా కొట్టేస్తే, ఆడదాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టేశారు అని చెప్పిస్తే పవన్ కళ్యాణ్ సైజు తగ్గించుతాను అనుకున్నావా? పిచ్చివాడ, 10 సంవత్సరాల క్రితం జరిగినవి కాదురా అప్పుడు జరగడానికి. ఇప్పుడు మీడియా వేరుగా ఉంది, సోషల్ మీడియా ఇంకా వేరుగా ఉంది. నువ్వు చేసేవన్నీ చాలా చక్కగా చూడగలుగుతున్నారు. ఇటువంటి దొంగ వేషాలు వేసే వాళ్ళ అందరినీ ఎక్కడ ఎవరు స్పేర్ చేయడానికి లేకుండా బయటికి తీసుకొచ్చేలాగా మీడియా ఇవాళ దాని రూపురేఖలు మారింది. నీవు దీనికి అనుభవిస్తావు. ఆవేశంలో ఆ అమ్మాయి అన్నదే, దాన్ని ఒక 20%గా తీసుకుంటే దాని వెనకాల అనిపించడానికి నువ్వు పన్నిన ఈ పన్నాగం అది 80%. ఇటువంటి నీచులు ప్రతి ఇండస్ట్రీలో ఉంటారు, కానీ ఇక్కడ మనకి మనం నేను నిన్న కూడా ఒక స్పీచ్లో అన్నాను, బయటకు వచ్చే మాట్లాడే వనితలకి అందరికీ ఆ మహిళలకి నేను మనం అందరం కూడా తిరిగి ఇండస్ట్రీలోనే భోంచేస్తున్నాం, కనుక ఇండస్ట్రీని కుచించేలాగా చేయకండి, చిన్నదిగా చేసేయకండి అని రిక్వెస్ట్ చేశాను. ఆఖరిగా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటి డ్రామాలు ఇటువంటి పన్నాగాలు 10 సంవత్సరాల క్రితం టీఆర్పీలో మాకు జరిగినాయి. ఒక ఉద్వేగంతో ఇది మీకన్నా కూడా నేను పవన్ కళ్యాణ్ అడ్రస్ చేసి చెప్తాను. డియర్ పవన్, ఫ్యామిలీ షేడ్ పడకుండా ఒంటరిగా నువ్వు ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా నీకున్న ఆవేశాలేంటో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి, అటువంటి ఆవేశంతో నువ్వు ఫ్యామిలీ షేడ్ పడకుండా ఒక్కడ వెళ్తున్నావని వెళుతున్న నీ పందాన్ని మేమందరం గౌరవించి మేమందరం దూరంగా ఉంటున్నాం. కానీ నాకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్లో టీఆర్పీలో ఇట్లాగా అనేకం జరిగి కుట్రలు జరిగి మధ్య మనుషులను వాడుకొని ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి, అందువల్ల అది తట్టుకోలేక ఇవాళ ముందుకు వచ్చాను. రామ్ గోపాల్ వర్మని శిక్షిస్తావు లేకపోతే రామ్ గోపాల్ వర్మని మీ ఫ్యాన్స్ ఏం చేస్తారు చేయరు మీరు క్షమిస్తారు ఇవన్నీ నాకు సంబంధం లేకుండా నేను అవన్నీ మీకు మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. మీడియాకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాగా మీరు ఇండస్ట్రీ ఇవాళ ఉన్న ఈ పొజిషన్లో మీకు అనేక సందేహాలు, ఇండస్ట్రీ ఏం చేయబోతుంది అన్న దాని మీద నేను కొన్ని చెప్పాను, కానీ మీకు కూడా అనేక సందేహాలు ఉంటాయి, అందులో కొన్ని ప్రశ్నించడానికి మీరు వచ్చి ఉంటారు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఈ రెండింటి మీద ఫోకస్ చేయదలుచుకున్నాను. ఇండస్ట్రీ పెద్దగా ఒకటి చెప్పాను, ఇండస్ట్రీ ఏం చేయబోతుందో చెప్పాను, రామ్ గోపాల్ వర్మ అనే నీచుడు తన ప్రవృత్తి ఎటువంటిది
ఇటువంటి ఇండస్ట్రీ తన తల్లిగా ఫీల్ అయ్యే ఇండస్ట్రీకి తన తల్లి రొమ్ము గుద్ది చేసిన విషయం ఏంటో మీ ముందుకు తీసుకొద్దామని కూడా మీకు ఈ ముందుకు వచ్చాను. కనుక మీ ప్రశ్నలు నేను తప్పకుండా ఇండిపెండెంట్గా తీసుకుని ఎవ్రీ క్వశ్చన్ని నేను ఆన్సర్ చేస్తాను. బట్ ఈ సందర్భంలో ఇది ఆన్సర్ చేస్తే ఎమోషనల్గా ఉన్నాను, కోపంలో ఉన్నాను, డిస్టర్బ్ అయి ఉన్నాను. మా కుటుంబంలో ఒక వ్యక్తి గురించి ఒక నీచుడు ఇట్లా మాట్లాడాడు అని ఒక ఆగ్రహంతో ఉన్నాను. ఈ టైంలో మీరు నన్ను ఏదన్నా ప్రొవోకేటివ్ లాగా ఒక ప్రశ్న వేస్తే నేను ఆ సమాధానం ముఖ్యమైపోయి నేను చెప్పదలుచుకుంది చెప్పలేకుండా పోతానేమోనని ఈసారి ఈ ప్రశ్నలకి నేను సమాధానం చెప్పకుండా ఉంటానని చెప్పి మిమ్మల్ని దయచేసి నన్ను అటువంటి ప్రశ్నలు వేయొద్దని రిక్వెస్ట్ చేస్తూ సమర్పిస్తున్నాను. మీ అందరూ దీన్ని ఇటువంటి కుట్రలకి ఇటువంటి ఇండస్ట్రీని చిన్నపుచ్చుకునే వీటికి సపోర్ట్ ఇవ్వకుండా ఉండమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. మీరు శ్రీరెడ్డి రిలేటెడ్గా అడుగుతారా? మీరు కాదు సార్, అంటే జనరల్గా